ప్రస్తుతం టాలీవుడ్ లో జాతి రత్నాల హవా కొనసాగుతోంది. నవీన్ పోలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలుగా తెరకెక్కిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. చిన్న సినిమాగా వచ్చి పెద్ద సక్సెస్ అందుకుంది. ఇక ఈ సినిమాకు మహానటి ఫేమ్ నాగశ్విన్ నిర్మాతగా వ్యవహరించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే ప్రస్తుతం చిత్ర యూనిట్ ఈ సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తోంది. ఈ క్రమంలోనే ఇండస్ట్రీకి అనుదీప్ కేవీ పేరుతో మరో ప్రామిసింగ్ డైరెక్టర్ దొరికాడు. 2016లో పిట్టగోడ సినిమాతో మంచి పేరు సంపాదించుకున్న అనుదీప్ జాతి రత్నాలు సినిమాతో ఒక్కసారిగా బడా డైరెక్టర్గా మారిపోయాడు. ఇక తాజాగా ఫిలింనగర్ సర్కిల్స్లో జరుగుతున్న ఓ చర్చ ప్రకారం అనుదీప్ తన తర్వాత చిత్రాన్ని మెగా హీరో వైష్ణవ్ తేజ్తో తీయనున్నట్లు తెలుస్తోంది. తొలి సినిమా ఉప్పెనతో సంచలన విజయం సాధించిన వైష్ణవ్ జాతి రత్నాలతో ఇండస్ట్రీ హిట్ను అందుకున్న అనుదీప్తో చేతులు కలపనున్నాడనే వార్తే ఇప్పుడు టాక్ ఆఫ్ ద టౌన్గా మారింది. అంతేకాదు, నిర్మాత BVSN ప్రసాద్ ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ కోసం అనుదీప్కు అడ్వాన్స్గా కొంత మొత్తం కూడా అందజేశాడని టాక్. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాలి.